అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక పెద్ద శుభార్తను అయితే తీసుకొచ్చిందండి. ఇప్పటికే ఈ పథకాలకు సంబంధించిన డబ్బులు జమ కావాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల చేత అయితే మనకు అందుబాటులో అంటే డబ్బులు వేయలేకపోయింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు తాజాగా మనకు రైతులకు ఈ పథకానికి సంబంధించిన అప్డేట్ని అయితే తీసుకొచ్చింది. ఇక ఎన్నికలు వచ్చే 2 నెలల్లో జరుగుతున్నాయి కాబట్టి మనకు ఎన్నికల కోడ్ అనేది కూడా ఈ నెల చివరి వారం లేదా వచ్చే నెల మొదటి వారంలో రాబోతుంది కాబట్టి అంతకంటే ముందుగానే రైతులందరికీ కూడా ఈ పథకాలకు సంబంధించిన డబ్బులు వేయాలని మన ప్రభుత్వం అయితే ఆదేశించింది. ఇక మన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనకు సిఎస్ గారు మాట్లాడుతూ మనకి డబ్బులు అయితే వేయాలని నిర్ణయించుకున్నారు. ఆ వివరాలన్నీ కూడా తెలుసుకునే ముందు వీడియోను ముందుగా లైక్ చేసేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల గురించి తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే అందరికంటే ముందుగానే ప్రతి వీడియోను మీరు తెలుసుకుంటారు. ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అయితే అమలు చేస్తుంది. ఇందులో భాగంగా మనకు రైతులకైతే చాలామంది రైతులు కొద్ది రోజుల క్రితమే అంటే 1 నెల ముందు మిచాంగ్ తుఫాన్ అనేది రావడం జరిగింది. ఈ మిచాంగ్ తుఫాన్ వల్ల అలాగే వర్షాభావ పరిస్థితుల వల్ల ఏంటంటే వారి యొక్క పంటలను అయితే భారీగా నష్టపోవడం జరిగింది. ఇక ఎవరైతే పంటలు నష్టపోయారో వారందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని అందించేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎప్పుడో మనకు వారి యొక్క పంటలు నష్టపోయినటువంటి పంటలు నమోదు చేసి ప్రభుత్వానికి అయితే నివేదికలు పంపించడం జరిగింది. కానీ ప్రభుత్వం అయితే ఇంకా డబ్బులు అయితే విడుదల చేయలేదు. గత డిసెంబర్ నెలలోనే డబ్బులు అయితే విడుదల చేయాల్సి ఉంది. ఇక దీని పట్ల మనకు ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి అంతకంటే ముందుగానే డబ్బులు వేయాలని నిర్ణయం అయితే తీసుకుందనమాట రైతులకు. ఇప్పుడు తాజాగా మన సిఎస్ గారైతే మన ఏపీ సిఎస్ జవహర్ రెడ్డి గారైతే మనకు కీలక ప్రకటన అయితే చేశారు. రైతులకు మరో రెండు రోజుల్లో ఇన్పుట్ సబ్సిడీ అంటే ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించిన డబ్బులు వేస్తామని చెప్పడం జరిగింది. ఇక ఈ డబ్బులతో పాటు మనకు రైతు భరోసా పిఎం కిసాన్ కింద 2000 రూపాయలు అయితే జమ కావాల్సి ఉంది. ఆ డబ్బులు కూడా జమ చేస్తామని చెప్పడం జరిగింది. ఇది రైతులకు సంబంధించి తాజా సమాచారం. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.